నమస్తే తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం నేను సునీల్ ముందుగా హెడ్‌లైన్స్ చూద్దాం ఖమ్మం 58వ డివిజన్ లో కంటి వెలుగు శిబిరం కండ్లద్దాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ అజయ్ ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపు వేములవాడ పట్టణంలో బస్తీ దవాఖానా ప్రారంభించిన చన్నంనేని రమేష్ ఆరోగ్య తెలంగాణే లక్ష్యమన్న ఎమ్మెల్యే మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచన నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో అభివృద్ధి పనులు నాగులపల్లి ముత్తిరెడ్డిపల్లి మధ్య బ్రిడ్జ్ నిర్మాణం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న తెలంగాణ గొళ్లకురమ సంఘం హైదరాబాద్ నాగోల్ చౌరస్తాలో దిష్టిబొమ్మకు పేడ కొట్టిన కార్యకర్తలు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్ దీనిలో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ బెంగాల్ ముఖ్యమంత్రులతో భేటీ అయిన ఆయన తాజాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో కలిసి ముంబాయిలో అడుగుపెట్టారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై చర్చించారు మరికాసేపట్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ కానున్న నితీష్ పలు కీలక విషయాలపై చర్చించనున్నారు రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్ దీనిలో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ బెంగాల్ ముఖ్యమంత్రులతో భేటీ అయిన ఆయన తాజాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో కలిసి ముంబాయిలో అడుగుపెట్టారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా కాసేపట్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ కానున్న నితీష్ పలు కీలక విషయాలపై చర్చించనున్నారు సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం కేజ్రీవాల్ ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేశారు ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సర్వోత్తమ న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు ఎట్టకేలకు ప్రజాస్వామ్యం గెలిచిందన్న కేజ్రీవాల్ ఈ తీర్పుతో ఢిల్లీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు ఈ చారిత్రాత్మక విజయం ఢిల్లీ ప్రజలదేనంటున్న ఆప్ నేతలు సుప్రీం నిర్ణయంతో బీజేపీ కుట్రపూరిత చర్యలకు చెక్ పడిందన్నారు ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ బాస్ కాదన్న ఆప్ నాయకులు కేబినెట్ నిర్ణయానికి ఎల్జీ కట్టుబడి ఉండాలన్నారు का तोहफा दिया है ये जीत दिल्ली के लोगों की तो जीत है ही साथ ही साथ जिस तरह से भारतीय जनता पार्टी की केंद्र सरकार और देश के प्रधानमंत्री माननीय नरेंद्र मोदी देश भर में चुनी हुई सरकारों को जिस तरह से असंवैधानिक तरीके से हड़पने का जो मुहिम उन्होंने चला रखी थी
उस मुहिम पर सुप्रीम कोर्ट का एक बहुत बड़ा तमाचा है। मुझे ऐसा लगता है कि आज करीब 9 साल लंबी दिल्ली के लोगों की लड़ाई, जो सन 2014 से दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल लड़ रहे थे, आज दिल्ली की जनता की वो लड़ाई दिल्ली की जनता जीत गई। दिल्ली के लोगों को, दिल्ली की जनता को बधाई देना चाहूंगी, मुबारकबाद देना चाहूंगी, क्योंकि आज सुप्रीम कोर्ट ने जो फैसला लिया है, सुप्रीम कोर्ट ने आज कहा है कि दिल्ली की जनता जो फैसला लेगी वो फैसला पूरी अफसरशाही को, पूरी सरकार पर बाध्य है। तो आज सबसे बड़ी जीत दिल्ली की जनता की हुई है, क्योंकि आज सुप्रीम कोर्ट ने लोकतंत्र के हित में, संविधान के हित में फैसला लिया। एलजी साहब के पास सिर्फ पेपर देखने का अधिकार है, उसके आधार पर किसी प्रकार का निर्णय लेने का अधिकार नहीं है। तो पेपर मंगवाएं, देखें और देखकर वापस भेज दें। और इस बात को आज सुप्रीम कोर्ट ने फिर से अंडरलाइन करके कह दिया है दैट द एड एंड एडवाइस ऑफ द काउंसिल ऑफ मिनिस्टर्स इज बाइंडिंग। ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను ప్రారంభించిందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన 8, 12, 15 వార్డుల్లో మహిళా భవన్, కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించారు. అనంతరం పోచారం ఎన్ఎఫ్ఎస్సి నగర్లో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానలను ప్రారంభించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శమని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సార్, మా సీఎం కేసీఆర్ గారు, మా వైద్య శాఖ మంత్రి వర్యులు, మా పెద్దన్న హరీష్ రావు గారు ఇద్దరు కలిసి పేదలకు వైద్యం, కార్పొరేట్ వైద్యం అందుబాటులో తీసుకురావాలని చెప్పి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ బస్సు దౌకాలు కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్. ఇప్పుడు మనం 2 బస్సు దౌకాలు ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం ఈరోజు పోచారం మున్సిపాలిటీలో. ఇంతకుముందు కూడా 2 చేసుకున్నాం. చిన్న మున్సిపాలిటీలో కూడా 4-5 బస్సు దౌకాలు అంటే పేద ప్రజలకు ఇంతకుముందు చాలా ఇబ్బందికరం ఉంది. ఎక్కడైనా ఆరోగ్యం బాగాలేకుండా ఎక్కడైనా పోవాలంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ప్రైవేట్ డాక్టర్లు కనుగొస్తే చాలా డబ్బులు అవుతుంది. ఇప్పుడు అదంతా ఉండొద్దని చెప్పి సీఎం కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బస్సు దౌకాలు ఓపెన్ చేస్తున్నాడు. పేదలకు ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గరనే బస్సులు అన్ని రకాలు కూడా చదువుతారు. పేదలకు మంచి వైద్యం, పేదలకు మంచి విద్య, ఈ రెండు కూడా ఫస్ట్ ప్రయారిటీలా బాగా ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున 7,300 కోట్లు విద్యకు, 10,000 కోట్లు వైద్యానికి అందిస్తున్నాడు మా సీఎం కేసీఆర్ కు. ఆయన అందరు కూడా మా తరఫున, మా మున్సిపాలిటీ తరఫున, మా డాక్టర్ల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తామని. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం నగరంలోని 58వ డివిజన్లో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలకు స్వయంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. ప్రజలకు ఎక్కడ కంటి వెలుగు శిబిరాలు అవసరమో అక్కడే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఇక తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని ఐఎస్ సదన్, సైదాబాద్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్లను ఆయన ప్రారంభించారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ సమర్థవంతంగా చేస్తుందని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు.
పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టడంపై రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. और नमस्कार. आज बड़ी खुशी की बात है कि जो पुलिस स्टेशन बन रहे हैं, आप देख रहे हैं इंडिया में सबसे बेस्ट पुलिस स्टेशन बनते हैं तो तेलंगाना स्टेट में बनते हैं. हमारे सीएम साहब ने तेलंगाना बनने के बाद उसी वक्त यह तय कर दिया था कि तेलंगाना में अब कभी भी क्रिमिनल राइट्स नहीं होंगे, क्योंकि पुराने शहर में मैं देखता था बहुत से क्रिमिनल राइट्स हुआ करते थे और 65 साल तक दूसरी पार्टियों ने यहाँ हुकूमत की, कभी भी क्रिमिनल राइट्स को रोकने की कोशिश नहीं की. जब क्रिमिनल राइट्स होते थे लोग बड़े परेशान होते थे, लोगों को लाकर कुछ चावल राशन तकसीम की जाती थी, मगर सीएम साहब ने तेलंगाना मूवमेंट में उन्होंने 14 साल जद्दोजहद में कई बार इस बात की जिक्र की थी, एक बार तेलंगाना बन जाने दीजिए, तेलंगाना में ऐसा अमन होगा, गंगा जमुना तहजीब होगी जहाँ हिंदू और मुसलमान मिलजुल कर काम करेंगे. तो इसका सेहरा हमारे सीएम साहब को तो सबसे पहले जाता है, उसके बाद अगर किसी को जाता है तो हमारे डीजी साहब, कमिश्नर साहब, जितने आईपीएस ऑफिसर को जाता है उनकी पूरी टीम को जाता है. क्योंकि आज हमारी जो लैंड ऑर्डर है, ये मैं नहीं कह रहा हूँ, जितने लोग आते हैं हमारी स्ट्रीट देखने के लिए, जब हैदराबाद देखते हैं, घूमते हैं, तो मुझसे जब आके मिलते हैं जो वीआईपीस आते हैं, कहते हैं साहब बाज स्टेट तो ऐसे कि रात के 8 बजे के बाद मर्द आदमी अपनी फैमिली के साथ बाहर नहीं जा सकते, पर यहाँ देखते हैं शादी खानों से जो लोग निकलते हैं, मोटरसाइकिल पे अपनी बी को, अपनी फैमिली को पीछे बिठा कर निकलते हैं, उनके गले में 10-10 तोले का सोने का हार होता है और आसानी से वो पार कर लेते हैं. तो ये काम हमारी पुलिस और हमारे सीएम साहब का है. आज हमारा लैंड ऑर्डर देख कर हर कोई ये कहता है कि आगे फ्यूचर में ऑफिसर भी ये कहते हैं, कुछ लोग भी कहते हैं कि हैदराबाद शिफ्ट होना है या सबसे अच्छा लैंड ऑर्डर है, सबसे अच्छा यहाँ के लोग हैं, मोहब्बत भरे लोग हैं यहाँ पर. तो इसलिए आज इतने अच्छे जो पुलिस स्टेशन बन रहे हैं उसकी मिसाल हिंदुस्तान में नहीं मिल सकती. खुद हमारा कमिश्नर साहब का जो ऑफिस है, कमांड एंड कंट्रोल, बहुत ज़बरदस्त कमांड एंड कंट्रोल बनाने वाले सीएम साहब है. नई स्टेट में हमारे पुलिस स्टेशन के तहत जितने सीसीटीवी कैमरे, इंडिया में जितने कैमरे, 64% कैमरे हमारे स्टेट तेलंगाना के अंदर है. और आज इन दो पुलिस स्टेशन में जो इनॉग्रेशन हुआ, इससे गवर्नमेंट के तरफ से, तेलंगाना सरकार के तरफ से जो एक मैसेज आवाम के तरफ जाती है कि हर वक्त हर समय पुलिस डिपार्टमेंट और गवर्नमेंट के सभी एजेंसी उनके कन्वीनियंस के लिए, उनकी सेफ्टी और सिक्योरिटी के लिए हमेशा उनके साथ हैं. एक ऐसा माहौल बनाए जिसमें हर इंसान को बुलंदी तक पहुंचने का मौका मिले और उसमें किसी भी तरह की रुकावट या किसी भी तरह का तकलीफ नहीं हो. तेलंगाना स्टेट आज की तारीख में पर कैपिटा इनकम के मुताबिक हिंदुस्तान का सबसे अमीर स्टेट हो चुका है. 2014 से जिस समय तेलंगाना को एक नेग्लेक्टेड स्टेट, एक नेग्लेक्टेड रीजन माना जाता था, उस वक्त से अगर आज हम देखें तो हर नई कंपनी, अमेरिका की जितनी बड़ी बड़ी माइक्रोसॉफ्ट से लेकर सभी आईटी कंपनी है, सभी का मौजूदगी हैदराबाद में है और लाखों लोगों को इससे फायदा हो रहा है. हैदराबाद सिटी पुलिस, जिससे मुझे बहुत मोहब्बत है, और हैदराबाद सिटी पुलिस के ऑफिसर्स के बारे में जितनी भी तारीफ की जाए वो बहुत कम है. चाहे वो गणेश हो, चाहे वो मुहर्रम हो, चाहे वो मिलादुल नबी हो, चाहे वो इलेक्शन हो, या चाहे वो फ्लड हो या कोविड हो, जितना मेहनत हमारे हैदराबाद सिटी पुलिस के ऑफिसर्स हर वक्त करते रहे हैं, शायद हिंदुस्तान में ऐसा मिसाल मिलने को बहुत कम है. రామన్నపేట మండల కేంద్రం అభివృద్ధికి 2,70,00,000 రూపాయలు ఖర్చు చేశామన్నారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఆయన పర్యటించారు. మార్నింగ్ వాక్లో భాగంగా పలు వార్డుల్లో కలియ తిరుగుతూ స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు.
రాబోయే రోజుల్లో మరో 70 లక్షలతో రామన్నపేట పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే చుడుమర్తి లింగయ్య హామీ ఇచ్చారు. మండల హెడ్ క్వార్టర్లో పర్యటించడం జరిగింది. వార్డులలో సమస్యలు, మంచినీటి సమస్య కానీ, శానిటరీ సమస్య కానీ తెలుసుకోవడం, దాంతోపాటు వీధి దీపాలు కానీ కొన్ని మౌలిక వసతుల కల్పన కోసం సమస్యలను దృష్టికి రావడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ అభివృద్ధి జరగాలని ఆకాంక్షించేది. ఆ పద్ధతులను ఇప్పటికీ ఈ గతంలో కాన్సన్స్ హెడ్ క్వార్టర్ ఉండే రావణపేట మండల కేంద్రం, కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామం అభివృద్ధి చెందకపోవడం, హెడ్ క్వార్టర్ అనేది దాని నామరూపాలు లేకుండా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగకుండా చాలా ఇబ్బందికరమైన క్లిష్టపరిస్థితి ఉన్న గ్రామం. కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. కోడేరు మండలం నాగులపల్లి ముద్దిరెడ్డిపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొల్లాపూర్కు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. బస్తీ పల్లె దవాఖానంలోనూ అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయన్నారు ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం సమీపంలో బస్తీ దవాఖానను ఆయన ప్రారంభించారు. కాలనీల్లోనే బస్తీ దవాఖానాల ఏర్పాటుతో ప్రజల ఇండ్ల వద్దే వైద్యం అందుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో వైద్య రంగాన్ని బలోపేతం చేశామని ఎమ్మెల్యే రమేష్ చెప్పారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం సునీత లక్ష్మారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వాదం అందించి స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. ఆనందం శుభ సంతోష దీర్ఘాయురాయురారోగ్య అతులిత ధన గణవస్తువాహన పుత్ర పవిత్రాది దాసదాసీ జనాద దండైశ్వర్య శుద్ధి ద్వారా సర్వజనేషు సభాస్థానేషు రాజస్థానేషు. ఇవి తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్.